సెలబ్రిటీల డేటింగ్ రూమర్స్ ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా సందర్భాల్లో ఒకరికి బదులుగా మరొకరి ఫోటోలు వీడియోలు బయటకు వస్తుంటాయి. వాటికి సంబంధం లేకుండా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. తాజాగా సారా అలీఖాన్ పరిస్థితి కూడా అలాగే మారింది. శుబ్మన్ గిల్ను డేట్ చేస్తున్నావటగా అని అడిగిన ప్రశ్నకు తల పట్టుకుని సమాధానమిచ్చింది. స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్ సారా డేటింగ్ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే గిల్ డేట్ చేసేది సచిన్ టెండూల్కర్ కూతురు అయిన సారా టెండూల్కర్ను. వీరిద్దరూ గత కొద్ది కాలంగా రిలేషన్షిప్లో ఉన్నారు. పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి కనిపించారు. సో వీరి రిలేషన్షిప్ అఫీషియల్ అయిపోయింది. వీరిద్దరి రిలేషన్షిప్కు సారా అలీఖాన్కు ఏంటి సంబంధం అనే విషయానికి వస్తే, కొంతమంది సారా టెండూల్కర్ను కాస్త సారా అలీఖాన్ చేసేశారు. దీంతో గిల్ను సారా అలీఖాన్ డేట్ చేస్తోంది అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై ఆమె ఎప్పుడూ స్పందించలేదు. ఎందుకంటే సారా టెండూల్కర్ది కూడా తన పేరే కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యారులే అనుకుంది. కాఫీ విత్ కరణ్ జోహర్ షోలో హాజరైంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ భామ అనన్య పాండేతో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా కరణ్ జోహర్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. కరణ్ ఓ ప్రశ్న అడిగారు, వరల్డ్ కప్లో ఇప్పుడు సారా పేరు ఎక్కువగా వినిపించడానికి కారణమేంటి, మీరు శుభ్మన్ గిల్ డేటింగ్ చేస్తున్నారా అని సూటిగా సుత్తి లేకుండా అడిగేశాడు. దీంతో తల పట్టుకుంది సారా అలీఖాన్. నేనిప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే అని స్టార్ట్ చేసింది సారా అలీఖాన్. గిల్ డేట్ చేస్తున్న సారాని నేను కాదు, ఆ సారా వేరు. ఆమె సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్. నేను సారా అలీఖాన్, మేమిద్దరం వేరు. నేను గిల్ను డేట్ చేయటం లేదు, సారా టెండూల్కర్ చేస్తోంది అని క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ పర్ఫార్మెన్స్ పీక్ లో ఉంది. ఈ క్రమంలో ప్రతి మ్యాచ్ కు సచిన్ కూతురు సారా టెండూల్కర్ హాజరవుతోంది. శుభ్మన్ గిల్ ఆడేటప్పుడు సారాను పదే పదే బిగ్ స్క్రీన్ పై చూపించడం, ఆమె ఎక్స్ప్రెషన్స్ అన్ని వీరి రిలేషన్షిప్ గురించి చెప్పకనే చెప్పేస్తున్నాయి. కాగా మ్యాచ్ టైంలో ఆడియన్స్ అందరూ సారా బాబి అంటూ వెక్కిరించడం, అందుకు విరాట్ కోహ్లీ సైలెంట్ గా ఉండాలని చెప్పడం లాంటి వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఏదైతే ఏంటి, ఎట్టకేలకు సారా అలీఖాన్ క్లారిటీ ఇవ్వటం బెటర్ అయింది.